नमस्ते अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोज वीडियो लो बिरयानी सांबार कूरल्लो की वाड़े मसाला पोडलनी मनम इंट्लोने ईजी गा एला तयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा बिरयानी पौडर नी एला तयार चेयालो चूद्दाम। दीनिकोसम 2 टेबल स्पून धनियालु, 2 बिरयानी आकुलु, 1 जाजिकाय, 5-6 लवंगालु, 1 टेबल स्पून सोंप, 4 తెల్ల యాలకులు, 2 నల్ల యాలకులు, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి। 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 అనాస, కొద్దిగా దాల్చిన చెక్క తీసుకుని వీటన్నింటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడిలా చేసుకుంటే బిర్యానీ పౌడర్ రెడీ అవుతుంది। దీన్ని ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని ఏ బిర్యానీలోకైనా వాడుకోవచ్చు। ఇప్పుడు అందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ పౌడర్, అది కూడా మద్రాసి స్టైల్లో సాంబార్ పౌడర్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం। దీనికోసం 1/2 కప్పు చొప్పున ధనియాలు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, బియ్యం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ కని మూకుడు కని పెట్టుకొని పైన చెప్పిన వాటన్నింటిని విడివిడిగా ఒక్కొక్కటి తీసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి। ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసి ఇందులో కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి। ఈ పొడిని ఒక 8-8 కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు సాంబార్ చేసినా అందులో 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సూపర్ టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అవుతుంది। ఇప్పుడు చివరగా సబ్జీ పౌడర్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం। స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 అనాస పువ్వులు, కొద్దిగా దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 10 తెల్ల యాలకులు వేసి 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి। ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా మెంతులు వేసి మరో నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి। ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఉప్పు, కొంచెం ఇంగువ, కొద్దిగా జాజికాయ తురుము, ఇంకా పసుపు వేసుకొని మెత్తని పొడిలా చేసుకుంటే సబ్జీ పౌడర్ రెడీ అవుతుంది। దీన్ని ఒక 8-8 కంటైనర్ లో స్టోర్ చేసుకొని మనకి కావాల్సినప్పుడు కూరల్లో వేసుకుంటే మంచి రుచిగా ఉంటాయి। ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టండి। థాంక్యూ ఫర్ వాచింగ్।